బెంగళూరులోని రామేశ్వరం కేఫేలో బాంబు పేలుడుకు సంబంధించి పోలీసులు నిందితుడిని గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం కేఫేలో పెట్టిన బాంబు పేలడంతో 10 మంది గాయాల పాలయ్యారు. ఐఈడీ కారణంగా ఈ పేలుడు సంభవించిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీడియాకు తెలిపారు. బాంబున్న బ్యాగ్ను నిందితుడు కెఫేలో వదిలివెళ్లినట్టు చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో నిందితుడిని గుర్తించినట్టు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. అతని వయసు 28 నుంచి 30 ఏళ్లుండొచ్చని అన్నారు. రవ్వ ఇడ్లీ కోసం కౌంటర్లో కూపన్ తీసుకున్న నిందితుడు అది తినకుండానే తన బ్యాగ్ను అక్కడ వదిలేసి వెళ్లిపోయాడని చెప్పారు. ఘటనా స్థలంలో మరే ఇతర బాంబులు లభించలేదని పోలీసులు తెలిపారు. నిందితుడికి టోకెన్ జారీ చేసిన క్యాషియర్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇది ఉగ్రవాద చర్యేనా కాదా అన్న విషయం ఇప్పుడే చెప్పలేమని ముఖ్యమంత్రి సిద్దరామయ్య చెప్పారు. ఇదేమీ భారీ పేలుడు కాదని అన్నారు. ఘటనలో 9 మంది కెఫే సిబ్బందితో పాటు ఓ మహిళా కస్టమర్ గాయపడ్డారని తెలిపారు. అయితే వారి ప్రాణాలకు ప్రమాదమేమీ లేదని ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారని అన్నారు.